ఎవరు తాపత్రయపడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. కాదు అని చెప్తే వినేవాడు వెర్రోడు తప్పించి, అప్పుడు వినేవాడు వెర్రోడు అయితే చెప్పేవాడు చెప్పడానికి అన్నారు. ఇప్పుడు ఆ మాట అంటలేదు కదా, అదే వ్యూహం అంటున్నాను. ఇంతకు ముందు విడతల వారీగా మేము మద్దతు ఇస్తామని చెప్పి ఆ మహాకూట పెట్టినప్పుడు అన్నారు కదా, మహానాడులో అన్నప్పుడు అన్నారు కదా, చేశారు. కానీ ఇప్పుడు ఏంటి, బీజేపీ వస్తానంటే చూద్దాం అని ఆయనే మాట్లాడుతున్నారుగా. అంతే తప్పించి బీజేపీతో మేము మాట్లాడుతున్నాం. మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అభ్యర్థులు ఇచ్చినప్పుడు బీజేపీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని ఏమైనా చెప్పారా? పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ ఈయన మాట్లాడలేదు ఇప్పటి వరకు, ఈ నోటింగ్ రాలేదు మరి. అదే తెలివితే అట్లా ఇక్కడ ఏంటంటే, ఈయనకి చంద్రబాబు స్టైల్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కావాలి, వాళ్ళు బతిన్లాడితే ఇచ్చామన్న ఫీలింగ్ జనానికి క్రియేట్ చేయాలి. జనానికి ఎందుకు మైనార్టీ ఓట్లు పోకుండా, వాళ్ళు బతిన్లాడితే సరే కానీ లేని మొహాన పడేశాం అంటే పొత్తు కోసం వాళ్ళు అడిగారు తప్ప మేము అడగలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇదంతా కళ్ళెదురుగుండానే జరుగుతున్న జనాలు పిచ్చేదోలు అనుకోవడం ఆయన అమాయకత్వం. రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఒత్తిడి చేయడం కోసం ఆయన మైండ్ గేమ్ నడిపారు. ఈయన వెళ్ళి అక్కడ ఇచ్చి వచ్చారు, అమిత్ షాకు ప్రపోజల్ చెప్పారు, అమిత్ షా ఇంకో ప్రపోజల్ చెప్పాడు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈయన 6 పార్లమెంటు 15 అసెంబ్లీ స్థానాలు ఇస్తానన్నారని ఈయన, వాళ్ళు 10 పార్లమెంటు 25 అసెంబ్లీ స్థానాలు అడిగారని.